సునీల్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన టూ కంట్రీస్ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంలో మంచి విజయం సాధించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించిందా లేదా చూద్దాం. కథ విషయానికి వస్తే, ఉల్లాస్ అలియాస్ సునీల్ వెంకటాపురంలో సరదాగా జీవితాన్ని గడిపే కుర్రాడు. డబ్బు కోసం సిమ్రాన్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. అనుకోకుండా లయ అలియాస్ మనీష్ రాజ్తో అతని వివాహం జరుగుతుంది. ఆ తర్వాత ఉల్లాస్ లయకు మధ్య విభేదాలు వచ్చి వ్యవహారం విడాకుల వరకు వెళుతుంది. తర్వాత తన తప్పు తెలుసుకుని లయతో కలిసి బతుకుదాం అనుకుంటాడు. చివరికి వీరిద్దరూ కలిశారా? సిమ్రాన్ అనే అమ్మాయి ఉల్లాస్ జీవితంలోకి ఎలా వచ్చింది? ఉల్లాస్ లయ మధ్యలో మనస్పర్ధలు ఎందుకు వచ్చాయి? తెలుసుకోవాలంటే టూ కంట్రీస్ చూడాల్సిందే. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, సినిమా మేకింగ్ బాగుంది, నిర్మాణ విలువలు బాగున్నాయి, అమెరికాలో చిత్రీకరించిన సన్నివేశాలు రిచ్గా ఉన్నాయి, సునీల్ కామెడీ టైమింగ్ బాగుంది, శ్రీనివాసరెడ్డి పృథ్వీ హీరోతో సమానమైన పాత్రలో నటించి మెప్పించారు. కొత్త అమ్మాయి మనీష్ రాజ్ ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. మొదటి సినిమానే అయినా ఆమె తన నటనతో ఆకట్టుకుంది. కమెడియన్ శివారెడ్డి చేసింది చిన్న పాత్రే అయినా బాగా చేశాడు. విలన్ క్యారెక్టర్లో దేవ్ గిల్ నటన సినిమాకు బాగా ప్లస్ అయింది. ఇక సినిమా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, మలయాళంలో ఒక మోస్తరుగా ఆడిన సినిమాను తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా తీయడంలో దర్శకుడు శంకర్ విఫలమయ్యారని చెప్పాలి. కథ పర్వాలేదనిపించినా కథనం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. చాలా మంది కమెడియన్స్ ఉన్నప్పటికీ హాస్యం అంతంత మాత్రంగానే ఉంది తప్ప ఎక్కడా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. పాత సన్నివేశాలు, పసలేని స్క్రీన్ ప్లే ఉండడంతో కాస్తంత చిరాకు కలిగింది. సినిమా నిడివి చాలా ఎక్కువ ఉండడంతో ఆడియన్స్ సహనం కోల్పోతారు. సీనియర్ యాక్టర్ నరేష్ చేసిన పాత్ర అసలు ఆకట్టుకోదు సరికదా, అసహజంగా తోచింది. తెలుగుని కూనీ చేస్తూ అతను మాట్లాడిన డైలాగ్స్ విసుగు తెప్పిస్తాయి. ఝాన్సీ క్యారెక్టర్ అస్సలు పండలేదు. ఒక సన్నివేశానికి మరో సన్నివేశానికి అసలు సంబంధమే ఉండదు. కొన్ని పాత్రలు ఎందుకు వస్తున్నాయో ఎందుకు వెళుతున్నాయో అర్థం కాకపోవడం సినిమాకు ప్రధాన బలహీనత. కథా కీలకమైన మలుపు తిరిగి హీరోయిన్ పాత్ర ఏంటో పూర్తిగా తెలిసిపోయాక కూడా ఆమె పాత్రను సిల్లీగా చూపించడంతో సినిమాపై ఆసక్తి నీరుగారిపోయింది. అతిగా ఉండే కామెడీని చూస్తే గతంలో చెప్పుకోదగిన సినిమాలు తీసిన శంకరేనా దీనికి డైరెక్టర్ అని అనిపిస్తుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే, శంకర్ మంచి కథను ఎంచుకున్నా దాన్ని తెర మీద ఆవిష్కరించడంలో సక్సెస్ కాలేకపోయారు. గోపి సుందర్ అందించిన పాటలు పెద్దగా లేనప్పటికీ నేపథ్య సంగీతం బాగుంది. కెమెరామెన్ రామ్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ బాగుంది. అమెరికాలో లొకేషన్స్ బాగా చూపించడం జరిగింది. ఈ మూవీలో డైలాగ్స్ రాసిన శ్రీధర్ సీపానా పంచులు ప్రాసలతో సినిమాను నింపేశారు. దీంతో అర్థం పర్థం లేని డైలాగ్స్ ఎక్కువై అంతంత మాత్రంగానే ఉండే కథనం ఇంకాస్త దెబ్బతింది. సినిమా లెంగ్త్ ఎక్కువగా ఉంది, సెకండ్ హాఫ్ అంత అవసరం లేదు. చాలా సన్నివేశాలను ఎడిటింగ్లో తొలగించాల్సి ఉంది. చివరిగా సునీల్ తనకు తగ్గట్టు కథలను ఎంచుకోవడంలో ఈసారి కూడా విఫలమయ్యాడు. అసలు ఆయన ఏ అంశాలు చూసి ఈ చిత్రాన్ని ఓకే చేశారు అని అనిపిస్తుంది. కథను తక్కువ సమయంలో మంచి సన్నివేశాలతో హెల్దీ కామెడీ సీన్స్తో తెరకెక్కించి ఉంటే సినిమా బాగుండేది. కానీ ఇక్కడ అలా జరగలేదు. షియాజీ షిండే, శ్రీనివాసరెడ్డి, రాజా రవీందర్ వంటి మంచి నటులు ఉన్నా వారికి సరైన పాత్రలు సన్నివేశాలు ఇవ్వకపోవడంతో సినిమా పక్కదారి పట్టింది. కథ చెప్పే విధానంలో కూడా క్లారిటీ లేదు. మొత్తం మీద ఏమాత్రం ఎంజాయ్ చేయదగిన కంటెంట్ లేని ఈ చిత్రం సునీల్ కామెడీని ఆశించే వారికి కొద్దిగా నచ్చవచ్చు, తప్ప మిగతా ప్రేక్షకులకు అస్సలు నచ్చదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన కామెంట్ని తెలపండి.